దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 32వ అధ్యాయము 12వ వచనం, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేసేదను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుడైన యెహోవా తన భక్తుడైన యాకోబునకు ఇస్తున్న వాగ్దానం ఈ వాగ్దానం. ఈ వాగ్దానం పొందిన యాకోబు దేవుని సన్నిధిలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిస్థితి ఏంటంటే, తనకి ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే అలవాటు కలిగిన వాడు యాకోబు. ఆయనకిచ్చిన వాగ్దానమే కాదు, వారి తండ్రి గారికి వారి తాతగారికి ఇచ్చిన వాగ్దానాలను కూడా జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేసేవాడు. 9వ వచనంలో నా తండ్రి అయిన అబ్రహాము దేవా అంటాడు, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అంటాడు. ఇస్సాకు తండ్రి, అబ్రహాము తాత, వారి దేవుడిగా పిలువబడటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే వారిని ముందు పెట్టుకొని అయ్యా వారి దేవుడిగా ఉంటూ వారికి వాగ్దానాలు చేశారు, అలాగే నాకు దేవుడిగా ఉంటూ నాకు వాగ్దానం చేశారు, మేలు చేస్తాను, నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేశారు కదయ్యా. అయ్యా ఈ రోజున ఎంత కృప పొందటానికి, ఇన్ని ఉపకారాలు మీ ద్వారా నేను పొందటానికి నేను అపాత్రుణ్ణయ్యా అని తను తాను తగ్గించుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఎంతగానో తగ్గించుకున్నా, నేను అపాత్రుణ్ణయ్యా, నేను చేతి కర్రతో వెళ్ళాను కానీ ఇంతటి గొప్పవాణిగా నన్ను చేసావు, మేలు చేసావు, ఇదంతా మీరే కదయ్యా. కానీ ప్రస్తుతం తన సమస్య చెప్తున్నాడు, నా అన్న నన్ను చంపేస్తానని 400 మందిని తీసుకుని కత్తులు దూసి గుర్రాల మీద వచ్చేస్తున్నాడయ్యా. ఈ పరిస్థితుల్లో నువ్వే నన్ను కాపాడాలయ్యా, నాకు ఇలా వాగ్దానం చేసావు కదయ్యా, నా చేసే వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చండి అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఏ పరిస్థితులు గుండా మనం వెళ్ళినా మనకు కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుని ముందు మనం ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేయాలి. వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆయన మర్చిపోతాడా? లేదు, కానీ మనం మర్చిపోకూడదు. అయ్యా ఇలా అన్నావు కదయ్యా, ఇలా వాగ్దానం చేసావు కదయ్యా అని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఇతరు చేసే మొదటి మంచి పని అది. ఇక రెండవ మంచి పని మనం ఏం చేయాలంటే, అయ్యా ఈరోజు నేను ఇంత కృప పొందటానికి, ఇన్ని ఉపకారాలు మీ ద్వారా నేను పొందటానికి నేను అపాత్రుణయ్యా, ఎంత తగ్గింపు, తన్ను తానే తగ్గించుకుంటున్నాడు. నిజంగా తగ్గింపు మనసు కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఇంత కృప పొందటానికి, ఇన్ని ఉపకారాలు నీ ద్వారా పొందటానికి నేను అపాత్రుడి, నేను యోగ్యుని కానయ్యా, కానీ నన్ను ఎంత హెచ్చించావయ్యా అంటున్నాడు. నిజంగా ఈ వాగ్దానం వింటున్న మన పట్ల దేవుడు ఎన్ని మంచి కార్యాలు చేశాడు, ఎన్ని మంచి విధానాలుగా మనల్ని కాపాడుతున్నారు, ఎన్ని ప్రమాదాలు కాపాడుతున్నారు, ఎన్ని సమస్యల్లో విడుదలస్తున్నారు, ఎన్ని మేళ్లు చేస్తున్నారు ఆయన. ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ దీనికి నిజంగా మనం పాత్రులమా అంటే మనం కూడా పాత్రులమే. మన భక్తిని బట్టి, మన మంచితనాన్ని బట్టి, మనం చేసే ఈ సత్క్రియను బట్టి కాదు ఈరోజు దేవుడు ఎంత కృప మనకి ఇవ్వటానికి. ఆయన మంచితనం, ఆయన మంచితనమే కనుక ఆయన మనం అలా స్తుతిస్తూ ప్రస్తుతం ఉన్న సమస్యను ఆయనకి చెప్పుకుంటూ విన్నవించుకుంటూ ఈ సమస్య నుండి బయటపెట్టండి అయ్యా దయచేసి అని ప్రభుకి మనం ప్రార్థించాలి. ప్రభుకి మనం వేడుకోవాలి, అయ్యా ఈ సమస్య నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా, ఈ బాధ నుండి మమ్మల్ని విడిపించండి అయ్యా అని మనం ఆయన వేడుకోవాలి. యాకోబు అక్షరాలు అదే చేశాడు. యాకోబు చేసిన ఆ పనికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటో చెప్పన, చంపేస్తానని 400 తీసుకుని వచ్చిన అన్న దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూచి, ఈయన గొప్ప తగ్గింపు మనసును చూచి దేవుడు ఎందుకు ఆయనకి దయ పుట్టించేశాడు? చంపేస్తానన్నవాడు కత్తి పడేసి
కిందకొచ్చి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని తమ్ముడా నేనున్నాను నిన్ను ఎంత దీవించాడురా దేవుడు చూడండి ఎంత మంచి మనసు ఎంత మంచి మనసు నిజానికి ఆ శత్రువుకొని అన్నకున్న మనసు అలాంటిది కాదు అన్న మనసును అలా మార్చేశాడు పరిస్థితులు దేవుడు అలాగే మార్చేస్తాడు మన కోసం కూడా మరి దేవుని బిడ్డలారా ప్రస్తుతం విషమయంగా ఉండొచ్చు ప్రస్తుతం అన్ని వ్యతిరేకతలుగా ఉండొచ్చు కానీ పరిస్థితులన్నిటిని మార్చే ప్రభావం మనం సేవించే దేవుళ్ళ ఉంది ఆయన ఖచ్చితంగా మన స్థితిగతులు పరిస్థితులు అన్ని మార్చేస్తాడు అయితే మనం ఇలా తగ్గించుకొని ఆయన వాగ్దానాన్ని ఆయన ఎత్తిపట్టి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేసి ఆయనకు మన సమస్యలన్నీ తెలియపరిస్తే యాకోబుకున్న సమస్యలన్నిటిలో దేవుడు విడుదలిచ్చి యాకోబును తలెత్తుకునేటట్టుగా హెచ్చించి కృప చూపించిన దేవుడే మనం సేవిస్తున్న దేవుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు కనుక ఈ మంచి వాగ్దానం మన దేవుడు మనకు తోడై ఉండి నిశ్చయంగా నెరవేర్చునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి మేలు చేయండి తోడుగా ఉండండి మంచి కార్యాలు చేతుల్లో ఇష్టపడే మంచి యేసయ్య స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ